ఏప్రిల్ 7వ తేదీ చైత్రశుద్ధ పౌర్ణమి రోజు రాత్రి మహాజాబిలి ఏర్పడబోతోంది. మహాజాబిలి కన్యారాశిలో హస్త నక్షత్రంలో దర్శనం కాబోతోంది. మహాజాబిలి విశేషం ఏంటంటే, మహాజాబిలి అంటే చంద్రుడు పెద్ద సైజులో కనబడతాడు. కాలసర్ప యోగం అనగా రాహు కేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండటమని. చాలామంది దీన్ని కాలసర్ప దోషం అని పిలుస్తారు, కానీ దీన్ని కాలసర్ప యోగం అంటారు. రాహుకేతువులు తప్ప మిగిలిన గ్రహాలన్నీ సవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి, కానీ రాహుకేతువులు మాత్రం అపసవ్య దిశలో తిరుగుతాయి. ఈ శార్వారినామ సంవత్సరంలో 6 కాలసర్ప యోగాలు వచ్చాయి. ఈ 6 కాలసర్ప యోగాలు అపసవ్య దిశలో తిరిగే రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. ఈ 7వ తేదీ ఏం జరగబోతోందంటే, రాహుకు కేతువుకు మధ్య చంద్రుడు తప్ప అన్ని గ్రహాలు ఉన్నాయి. అంటే రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఉన్నాయి. చంద్రుడు మాత్రం కన్యారాశిలో స్వనక్షత్రంలో ఉన్నాడు. రాహువు మిథున రాశిలో స్వనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఆరుద్ర అనేది రాహువు యొక్క నక్షత్రం. ఇక్కడ కేతువు ధనుస్ రాశిలో మూల అనే తన స్వనక్షత్రంలో ఉన్నాడు. రాహువుకు కేతువుకు మధ్య ఎవ్వరూ లేరు. అదేవిధంగా కేతువుకు చంద్రుడికి మధ్య కూడా ఎవ్వరూ లేరు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. జ్యోతిష్య శాస్త్రంలో దక్షిణ బిందువు కేంద్రంగా ఉండేది కేతువు, ఉత్తర బిందువుకు కేంద్రంగా ఉండేది రాహువు. సర్వరీనామ సంవత్సరానికి అధిపతి అయిన బుధుడు అనేక రకాల గ్రహ సంచారాల మార్పుల వల్ల ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి అంటే మహాజాబిలి దర్శనమయ్యే రోజు యోగాలు కలిగించబోతున్నాడు. అయితే ఈ రోజున మనం ఈ పని చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యాన్ని, ఎన్నో శుభాలను పొందబోతున్నాం. మరి ఆ పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోమాత హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు. గోమాత యొక్క మహత్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గోమాత మహత్యం, దీని గురించి మనం విన్నా, ఎవరికైనా చెప్పినా, మనం చదివినా మన ఇంట శుభాలు కలుగుతాయి. ప్రాచీన సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. గోవు కన్నా మిన్నగా మానవ జాతికి ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా గోవులోని అణువణువు పవిత్రమైనదని, మిగిలిన జంతువుల కంటే గోవు ఎంతో ఉత్తమమైనదని ఒప్పుకున్నారు. లక్ష్మీదేవి మనింట కొలువుంది అనడానికి నమ్మకం మన ఇంటి ముందు ఉండే గోవు మాత్రమే. మన ఇంటి ముందు ఒక్క గోవుంటే చాలు, లక్ష్మీదేవి మనింట ఉన్నట్టే. ఈ విషయానికి సంబంధించి మహాభారతంలోని శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదం అనే ఒక విశేషమైన అంశం ఉంది. ధర్మరాజు అంపశయ్య మీదున్న భీష్మాచార్యునితో ఇలా అంటాడు, తాత, ఆవు పేడను లక్ష్మీ నివాసం అంటారు కదా, మరి దాని గురించి మాకు తెలియచేయండి అంటాడు. ఒక ప్రాచీన ఇతిహాసాన్ని భీష్మాచార్యుడు అప్పుడు కళ్ళకి కట్టినట్లుగా చెప్తాడు. లక్ష్మీదేవి ఒకసారి సుందరమైన వస్త్రములను అలంకరించుకుని గోవుల మందలోనికి ప్రవేశించింది. ఆమె దివ్య కాంతిని, ఆమె వైభవమును చూచి గోవులు, నీవెవరివో దయచేసి మాకు తెలుపవలసిందిగా ప్రశ్నించాయి. లక్ష్మీదేవి అప్పుడు, ఓ గోవులారా, మీకు శుభము కలుగుగాక. ఈ లోకములో నేను లక్ష్మీదేవిగా ప్రసిద్ధి పొందాను. మానవులందరూ నన్నే నా అనుగ్రహం కోసం కోరుకుంటూ ఉంటారు. నా ఆశ్రయం వల్లే దేవతలంతా భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారు, ఋషులు సిద్ధిని పొందుతున్నారు, నా వల్లే ధర్మార్థ కామ మోక్షములు సిద్ధిస్తున్నాయి. కానీ నేను మాత్రం మీ మధ్య నివసించాలి అనుకుంటున్నాను. కాబట్టి స్వయంగా నేనే మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, దయచేసి నాకు అనుమతించండి అని లక్ష్మీదేవి గోమాతలను కోరింది. దానికి సమాధానంగా గోవులన్నీ, ఓ లక్ష్మీదేవి, నీవు ఒకచోట స్థిరంగా ఉండవు, అందువల్ల మా మధ్యన నీవు నివసించడం కుదరదు. మరెక్కడైనా ఆనందంగా జీవించు, మాకు
గడ్డి గాదాలే బలాన్నిస్తున్నాయి. మరి నీతో మాకేం పని? మాకు ఏమీ పనిలేదు అని చెప్పాయి. లక్ష్మీదేవి అందుకు, ఇతరులకు మేలు చేసే గోవులారా, మీరు నన్నొద్దంటే లోకంలో నాకు అవహేళన తప్పదు. అందరూ నన్ను ఈ విషయం తెలిస్తే కాదంటారు. దయుంచి నా పైన దయతో మీరు గొప్ప ఐశ్వర్యదాతలు, ఎందరినో పోషిస్తున్నారు. నేను మీ భక్తురాలను, మీరే నాకు శరణం. నన్ను మీతో ఉండనివ్వండి. కనీసం మీ శరీరంలోని ఏ అంగంలోనైనా, అది మలమూత్రాంగాలలోనైనా చోటు దొరికితే చాలు. ఏది కూడా మీ శరీరంలో అపవిత్రమైనది కాదు. శరీరాంగాలలో ఎక్కడైనా నాకు చోటిస్తే నేను అక్కడ కొలువై ఉంటాను అని ప్రార్థించింది. గోవులన్నీ ఒక్కసారి పరస్పరం ఆలోచించుకుని, లక్ష్మీదేవి, ఓ లక్ష్మీదేవి, మేము నిన్ను పూజింపవలసిందే. నీవు మా మలమూత్రములలో నివసించు, ఎందుకంటే మా మలమూత్రాలు పరమ పవిత్రమైనవి కాబట్టి. ఇక నుండి ఆవు పేడ, గోమూత్రం లక్ష్మీదేవి నిలయాలని గోవులన్నీ ప్రకటించాయి. లక్ష్మీదేవి దాంతో ఎంతగానో ఆనందించిందని భీష్మాచార్యుడు ధర్మరాజుకు వివరించాడు. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమాత అసాధారణమైనదిగా అభివర్ణించబడింది. గోవు యొక్క గొప్పదనం గురించి ఋగ్వేదం ఇలా చెప్పింది, అమృతస్య నాభిహి, అంటే గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ లేదా గోమయము, వీటిని పంచగవ్యములు అని అంటారు. ఇవి పౌష్టికాహారములే కాక అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధాలు, అమృత తుల్యాలు అని వర్ణించింది. అంటే గోవుల నుండి లభించే ప్రతి పదార్థము పవిత్రమే. అందుకే గోవు మన శరీరాన్ని, మనస్సును, బుద్ధిని కూడా పవిత్రం చేస్తుంది. పర్యావరణంలోని కాలుష్యాన్ని శుద్ధి చేస్తుంది అని అర్థము. యజుర్వేదము గో సమాన నవిజ్ఞతే అని వర్ణించింది. ప్రపంచంలోని ప్రాణులన్నింటికంటే ఆద్యంతము మనకి ఉపయోగపడేది గోవు మాత్రమే అని అర్థము. సామవేదం సదా గవః శుచయః అని వర్ణించింది. ఇక అథర్వణ వేదము ధేను సదనం ప్రయత్నం అని వర్ణించింది. అంటే ఐశ్వర్యాలకు నిలయం గోవు, అష్టైశ్వర్యాలు గోవులో చోటు చేసుకున్నాయి. గోలక్ష్మితో రైతు ధనవంతుడవుతాడు, పాడి పంటలతో అనుభవిస్తాడు అని అర్థం. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు గోమాతను పూజించి సేవించాడు, గోపాలుడయ్యాడు. గోవు విశ్వమాత, గోవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. గోవును గోమాత అని పిలుస్తాం. దానికి కారణం, గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత, అలా 16,000 దేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాత అంటారు. గోవులో దేవతా శక్తులున్నాయని అతీంద్రియ దర్శన శక్తులు కలిగిన మన మహర్షులు చెప్పారు. అందుకే గోవులున్న చాట టెక్, అందుకే కుండలిని శక్తి గోవులు అధికంగా ఉన్న చోట ఎక్కువగా ఉంటుంది. గోవులను సేవించటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని, గోవుకు ఆహారాన్ని సమర్పించటం వల్ల పితృదేవతలకు పిండ ప్రదానం చెయ్యలేని వారికి పిండ ప్రదానం చేసినంత పుణ్యం ఫలితం లభిస్తుందని మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. పార్వతీదేవి ఒకప్పుడు పరమేశ్వరునితో, నాథ, మానవులు పాపాల నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గాన్ని, తరుణోపాయాన్ని తెలుపండి అని అడుగుతుంది. పరమేశ్వరుడు దానికి సమాధానంగా, దేవి, గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. గోమయంలో శక్తి మహాలక్ష్మీదేవి కలదు. గోపాదధూళి సమస్త పుణ్య నదులు తీర్థాల కన్నా గొప్పది. కాబట్టి ఓ పార్వతి, గోమహత్య వర్ణనను
ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీ తొలగిపోతాయి. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలల మహాపాపములు తొలగిపోతాయి. సంధ్య వేళ నిత్యము పఠించినా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గోవును ఎవరైతే గోవును మనస్ఫూర్తిగా పూజిస్తారో వారికి 3 తరాల పితృదేవతలు తరిస్తారు. గోవుకి తృప్తిగా శనగలు, మేత, బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తి చెందుతారు. గోవు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం, అంటే ఒక్కసారి భూమిని చుట్టి వచ్చినట్టు లెక్క. గోవును పూజిస్తే చాలు, సమస్త దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్తాడు. ఆహారం పెడితే గోవుకు 33 కోట్ల దేవతలకు నైవేద్యం పెట్టినట్లేనని లెక్క. అందుకే గో ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్లు అంటారు. గోమాత దర్శన సమయంలో ఈ శ్లోకం చదివితే సకల శుభాలు కలుగుతాయి. సర్వదేవమయే దేవి సర్వదేవైరళం కృతే మమాభిలషితం కర్మ సఫలం కురు నందిని. అంటే ఓ గోమాత, సర్వదేవతా స్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదాన, నా కోరికలను సఫలం చేయుము అని అర్థం. ఇహ గోవుకు ఆహారం పెట్టే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. పంచభూత శివే పుణ్యే పవిత్రే సూర్య సంభవే ప్రతీచ్యమం మయా దత్తం సౌరభేయి నమోస్తుతే. అంటే పంచభూతములకు శుభాన్ని కలిగించే పుణ్యస్వరూపిణి, పవిత్రురాలా సూర్యుని నుండి కలిగినదాన, నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరించు. సురభి వంశములో కలిగిన తల్లి, నీకు నమస్కారమని అర్థం. భారతీయ గోవుకు మొపురం ఉంటుంది. ఈ మొపురం కింద వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహింపగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన స్వర్ణ నాడి అనే సూక్ష్మనాడి ప్రవాహ శక్తి కేంద్రం ఉంటుంది. సూర్య కిరణాలు ఆవు మొపురంపై పడినప్పుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వంతో కూడిన పసుపు పచ్చని కెసిన్ అనే ఎంజైమ్ను తయారు చేసి దానిని ఆవు పాలలో పెడుతుంది. అందువల్ల ఆవు పాలు, నెయ్యి, వెన్న పసుపు పచ్చని పసిమి రంగులో ఉంటాయి. ఇవి మానవుని ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తాయి. సమస్త రోగాలను నయం చేస్తాయి. ఇవి మనం సేవించటం వల్ల సర్వరోగ నివారణిగా పనిచేస్తుంది. అంతేకాదు, గోవు పంచతంలో బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి ఉందని, క్యాన్సర్ను నయం చేస్తుందని, దీన్ని ఔషధాలలో కొంత మొత్తం కలపటం వల్ల ఔషధాలకు శక్తి వస్తుందని ఆధునిక పరిశోధనల్లోనే నిరూపితమైంది. గోవు పేడలో క్రిమి సంహారక గుణాలున్నాయన్న నమ్మకంతో ఇల్లు అలకడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా కళ్ళాపి చల్లడానికి ఉపయోగిస్తారు. గోమాత మహత్యం విన్నా, చదివినా, చెప్పినా మీ ఇంట సకల శుభాలు కలుగుతాయి. నిత్యం ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న మానవాళికి ఎన్నో రకాల పరిష్కారాలను మన వేదాలు చెప్పాయి. అదేవిధంగా మన ఋషులు, మహర్షులు కూడా, ఎందరో పండితులు కూడా ఎన్నో సమస్య పరిష్కారాలను చెప్పారు. మరి అలాంటి వాటిలో గోమాతకు తినిపించే ఆహారం ద్వారా కూడా కొన్ని పరిష్కారాలు మనకు చెప్పడం జరిగింది. మరి అవేంటో, ఎటువంటి ఆహార పదార్థాలు మనం గోమాతకు తినిపించాలో ఒక్కసారి చూద్దాం. ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చిశనగ పప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి. తీసుకున్న బాకీలు తొందరగా తీరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి. ఇక వివాహం జరగటం లేదు, వివాహం త్వరగా జరగాలంటే టమాటో పళ్లను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది. అదేవిధంగా ధనం నిలవక ఇబ్బందులు పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు లేదా బొబ్బర్లు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలగాలంటే, ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలంటే, రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా
గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి, లేదా అరటిపండు తినిపించాలి. శత్రుబాధలు, మానసిక ప్రశాంతత ఇలాంటి వాటి కోసం. అంటే శత్రుబాధలు పోయి మనకు మానసిక ప్రశాంతత కావాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి. ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర, బీట్రూట్ను ఆహారంగా తినిపిస్తే చాలు. వ్యాపార అభివృద్ధి కోసం, లాభాల కోసం గోమాతకు క్యారెట్ను ఆహారంగా తినిపిస్తే చాలు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, లాభాల బాట పడుతుంది. దిష్టి, నరఘోష, నరపీడ ఇలాంటి వాటి నుంచి విముక్తి కోసం గోమాతకు ఉడికించిన బంగాళదుంపలు గోమాతకు ఆహారంగా పెట్టాలి. దిష్టి, నరఘోష, నరపీడ పోయి సకల శుభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే, జ్ఞాపక శక్తి బాగుండాలంటే, చదువుల్లో రాణించాలంటే నానబెట్టిన పెసలను గోమాతకు తినిపించాలి. అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే, దరిద్రం పోయి సంపద కలగాలంటే గోమాతకు తోటకూర, బెల్లం ఈ రెంటిని ఆహారంగా పెట్టాలి. జీవనోపాధి కోసం మరియు చేస్తున్న వృత్తిలో నిలకడ కోసం గోమాతకు నానబెట్టిన ఉలవలు ఆహారంగా పెట్టాలి. కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త కష్టాలు పోయి సుఖప్రదమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం. పైన చెప్పుకున్న ఆహార పదార్థాలను మీ సమస్యలకు అనుగుణంగా తెలిపించి మీరు కూడా సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాము.